हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल पुष्पास व्लॉग्स इन साउथ अफ्रीका। हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल पुष्पास व्लॉग्स इन साउथ अफ्रीका। फ्रेंड्स, ఈ రోజు నా వ్లాగ్ లో వచ్చేసి కిడ్స్ స్నాక్స్ లో మెక్డి స్టైల్ బర్గర్ చేద్దాం అనుకుంటున్నానండి। మెక్డి అంత కాకపోయినా గానీ నా దగ్గర ఉన్న ఇంగ్రీడియన్స్, మోస్ట్లీ ఇంగ్రీడియన్స్ కొన్ని మనకు మేనాస్ కానీ టమాటా సాస్ ఇవన్నీ ఇంట్లోనే ఉంటాయి కదా। బ్రెడ్ అండ్ వచ్చేసి పార్టీస్ మాత్రం ఒకటి బయట నుంచి తీసుకొచ్చినవి। సో ఇంకా ప్రాసెస్ చూపిస్తాను ఫ్రెండ్స్, హోప్లీ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను। సో ఫ్రెండ్స్, దీనికి కావాల్సిన ఇంగ్రీడియన్స్ చూపిస్తానండి। ఇది జస్ట్ మనం గార్నిషింగ్ చేస్తాం కదా, సెసమీ సీడ్స్, సో ఇవన్నమాట। అండ్ 2 బ్రెడ్స్ తీసుకున్నాను, ఇవి ఇంట్లో వచ్చి సారీ ఇవి బయట నుంచి తీసుకొచ్చినవే। అండ్ లెట్యూస్ కూడా, ఇవి మాత్రం టమాటా అండ్ ఆనియన్ వచ్చేసి ఇలా స్లైసెస్గా కోసి పెట్టేసుకున్నా। అండ్ ఇవి వచ్చేసి మెయిన్ మనకు కావాల్సిన పార్టీస్ కదా, సో నేను వచ్చేసేసి క్రంబ్ చికెన్ బర్గర్ ప్యాటీస్ తీసుకుంటున్నాను అండ్ టమాటా సాస్ అండ్ మేనాస్ కూడా అండ్ స్ప్రెడ్ కూడా। సో ఇంకా మీకు ప్రాసెస్ చూపిస్తాను ఫ్రెండ్స్। ముందుగా వచ్చేసి చికెన్ పార్టీస్ ఫస్ట్ డీఫ్రాస్ట్ చేసుకోవాలండి। సో ఓవెన్ లో ఒక 2 మినిట్స్ ఫస్ట్ డీఫ్రాస్ట్ చేస్తాను। ఆ చికెన్ పార్టీస్ డీఫ్రాస్ట్ అయ్యే లోపల ఈ బ్రెడ్ ని వచ్చేసి 2 స్లైసెస్ గా కోసి పెట్టేసుకుంటున్నాను। అండ్ వచ్చేసి మళ్ళీ ఆ పార్టీస్ ని మళ్ళీ ఒక 1 మినిట్ మళ్ళీ హీట్ చేసుకోవాలండి నేను, ఎందుకంటే మళ్ళీ స్టవ్ మీద మనం ఏమేమి దాన్ని మళ్ళీ మనం బేక్ చేయం కదా। సో అందుకని ఓవెన్ లోనే ఫస్ట్ ఒక 1 మినిట్ డీఫ్రాస్ట్ చేస్తాను, మళ్ళీ 1 మినిట్ హీట్ చేసుకుంటాను। సో ఈ లోపల బ్రెడ్ అలా స్లైసెస్ గా కోసేసుకున్నాను। ఇప్పుడు ఇంకా బ్రెడ్ ఇలా స్లైసెస్ గా చేశాను కదా, సో ఇప్పుడు వచ్చేసి కింద లేయర్ కి వచ్చేసి ముందు నేను టమాటా కెచప్ పూసేస్తానండి। పూసి మనకు ఉన్నాయి కదా వెజిటేబుల్స్, లెట్యూస్ అండ్ టమాటా అండ్ ఆనియన్ స్లైసెస్ ఇవి పెడుతున్నాను। ఇది పెట్టేసేసి నెక్స్ట్ ఆ పార్టీ పెడతాను। సో నేనైతే 2 స్టెప్స్ గా 2 లేయర్స్ గా చేస్తున్నాను అన్నమాట, సో అందుకని కొద్దిగా పెద్దగా అనిపిస్తుంది। టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్, ఫస్ట్ టైమే ట్రై చేశాను కానీ చాలా బాగా వచ్చింది। జైకి డాలీకి అయితే చాలా బాగా నచ్చింది। సో ఇప్పుడు ఇంకా అప్పర్ లేయర్కి వచ్చేసి మనం సెసమీ సీడ్స్ వేయాలి కదా గార్నిషింగ్, సో దీనికి వచ్చేసి నేను కొద్దిగా బ్రెడ్ వేసి స్ప్రెడ్ వేసి దాని మీద నేను ఈ స్ప్రింకిల్ చేస్తున్నాను ఈ సెసమీ సీడ్స్. దీన్ని వచ్చేసి ఒక 1/2 మినిట్ మాత్రం మళ్ళీ నేను ఓవెన్లో హీట్ చేస్తున్నాను, లేకపోతే ఎందుకంటే చాలా డ్రైగా ఉంది అండ్ మళ్ళీ నేను బేక్ చేయను కదా, సో అందుకని. అండ్ మేనాజ్ వేసాక కూడా మళ్ళీ మనం బేక్ చేయకూడదు అన్నమాట, సో అందుకని ఓన్లీ పైన ఉన్న లేయర్ బ్రెడ్ మాత్రం ఒకసారి ఓవెన్లో ఒక 1/2 మినిట్ పెడుతున్నాను। సో చూసారా లేయర్ వైజ్గా పెట్టాను బ్రెడ్ని, సో ఈ లోపల వచ్చేసి పైన లేయర్ని వచ్చేసి ఒక 1/2 మినిట్ మళ్ళీ హీట్ చేశాను కదా, సో ఇంక ఇప్పుడు దీన్ని వచ్చేసేసి పైన పెట్టేసేయటమేనండి। సో
सो फ्रेंड्स आलमोस्ट अयिपोयिंदी सो इंकोच्चेसि पै लेयर कोच्चेसि कोद्दिगा मेयोनीज़ पूस्तुन्नानु पूसि इंका पेट्टेसानु सो फ्रेंड्स एंतो रुचिकरमैन बर्गर रेडी अयिंदी मनं इंट्लोने चेसुकोवच्चु मोस्ट्ली इंग्रीडियंट्स कोन्नि मनकि इंट्लोने उंटायि कदा सो फ्रेंड्स चूसारु कदा मै होम मेड बर्गर होप्ली मीकु नच्चिंदनुकुंटुन्नानु।